ఆవలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కోవూరు పట్టణంలో 5వ తేదీ జరగబోయే వైఎస్ షర్మిలారెడ్డి న్యాయయాత్ర సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్న దళిత ముద్దుబిడ్డ కొప్పల రాజును, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న 7 మంది అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. అరాచక పాలనకు చెక్ పెట్టాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. వ్యవసాయదారుల పరిశ్రమ చూసాం, వ్యవసాయదారు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఏం ప్రాబ్లం అయింది. ఇక్కడ మ్యాంగో రైతులు తెలుసు మీ అందరికి, మ్యాంగో రైతులకి గుజ్జు పరిశ్రమ పల్ప్, దానికి గిట్టుబాటు రావట్లేదు రేటు, దానికి కోల్డ్ స్టోరేజ్ కావాల్సి వస్తుంది. దానికి కూడా చూస్తున్నాం ఎక్కడ ఇది ట్రేడింగ్లో ప్రాబ్లమా, సప్లైలో ప్రాబ్లం అని. షుగర్ కేన్ మీ అందరికీ తెలుసు, షుగర్ కేన్ పండిస్తున్నారు కానీ గిట్టుబాటు లేక మిల్స్ అన్ని క్లోజ్ అయినాయి. దానికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కాంతసారి మిల్స్ కావాలన్నా, పెద్ద కోఆపరేటివ్ మిల్స్ కావాలన్నా, ప్రైవేట్ సెక్టర్ మిల్స్, ప్రైవేట్ సెక్టర్ మిల్ బాగా పనిచేసినప్పుడు ఈ ఎందుకు పనిచేయట్లేదు, కోఆపరేటివ్ ఎందుకు పనిచేయట్లేదు అనే విషయం మనం చేస్తే అర్థమైపోతుంది. నష్టాలని ఇది ఏ స్టేజ్లో ఆగుతుంది. ఈ షుగర్ మీ అందరికీ తెలుసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వెళ్తుంది 80%, 20% ప్రైవేట్ వ్యక్తులు కొంటారు. 80% పీడిఎస్ కొన్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు రైతులకి ఎవరు ఇచ్చేస్తే కాన్సిక్వెంట్ ఎఫెక్ట్ రైతులు ఎఫెక్ట్ అయిపోతుంది. అట్లా అని చెప్పి పంట మార్పిడి చేసుకోగలరా? షుగర్ కేన్ పండించింది వేరే దానికి పొలం బతికొస్తుందా? చాలా కష్టం. షుగర్ కేన్ పండించేవాడు షుగర్ కేనే పండించాలి. ఇట్ ఈస్ ఏ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, దానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అదే పండిస్తున్నారు. అవి తీసుకుపోయి ఇప్పుడు తమిళనాడులోను, ఇక్కడ కుప్పం వాళ్ళు వీళ్ళు పొలం మీద తమిళనాడులో ఇస్తున్నారు, మిగతా వాళ్ళు కర్ణాటక పంపిస్తారు. ఆ విషయం మనం ఎందుకు తెలుసుకోకూడదని, మేము కూడా షుగర్ మిల్స్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తాం. మా పరిధిలో ఉన్న షుగర్ మిల్స్ ఎందుకు ఫైనాన్షియల్గా కుంటుపడ్డాయా, లేకపోతే ఇంటెన్షనల్గా కుంటుపడ్డాయా, కరప్షన్తో పోయిందా, దాన్ని వెరిఫై చేసి దాన్ని రివైవ్ చేసి షుగర్ మిల్ షుగర్ కేన్ రైతులకి న్యాయం చేసేటట్టుగా మేము చేస్తాం. అంటే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ దానిలో కానీ ఇదే ప్రాబ్లం అయితే, ఫండ్స్ ప్రాబ్లం అయితే రిలీజ్ చేస్తాం, మధ్యలో బొక్కే వాళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళు ఎలిమినేట్ చేస్తాం, ఇది రివైవ్ చేస్తాం. అలాగే రైల్వే ప్రాబ్లం ఉంది మనకి, మెనీ స్టేషన్స్ ఇక్కడ పెద్ద పెద్ద ట్రైన్ రావట్లేదు, అది ప్రజెంట్ చేస్తాం. మన అందరికీ తెలిసిందే, మీకు తెలిసో లేదో ఒకటి ఉంది, ఇక్కడ ఇన్లాండ్ పోర్టు చిత్తూరు డిస్ట్రిక్ట్లో పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో పాతి పెట్టించేద్దాన్ని. ఇన్లాండ్ పోర్ట్ అంటే తెలుసు కదా, చెన్నైలో కంటైనర్లు పెట్టడానికి ప్లేస్ సరిపోక దగ్గరున్న 100 కిలోమీటర్లో వాడుకుందాం ఈ కంటైనర్ని, రైల్వే స్టేషన్ ఉన్న చోట వాడుకుందామని ఒక ప్రపోజల్ ఇది. దాన్ని చిత్తూరు రైల్వే స్టేషన్లో పెడదామా, పాకాలలో పెడదామా, చంద్రగిరిలో వస్తుంది, రెండిట్లో పెడదామా? గోడౌన్లో పెడితే మనకి లిక్విడిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, లేకపోతే కంటైనర్ వచ్చి అన్లోడ్ చేసుకుని ట్రైన్లో వెళ్ళిపోవాలి. దానికి జంక్షన్స్ కావాలి. ఈ జంక్షన్స్కి మేము సౌత్ సెంట్రల్ రైల్వే జిఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత రిప్రజెంట్ చేసి ఇక్కడ ఇది మూవ్ అయితే, స్టేషన్స్ జంక్షన్ మూవ్ అయితే అక్కడి నుంచి ఇన్లాండ్ మూవ్ చేస్తాం. సో ఆ ప్రపోజల్ కూడా వైబుక్ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ, ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైమికా, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.